విషయంలో పట్టించుకోలేకపోవడం విఫలమయ్యారని చెప్పి నేను సాధయ్యాను సార్. అంటే రైతును పట్టించుకొని మంత్రి గారు రైతులు పడి చెప్తున్నారు అది కూడా మహిళ జెండా కూడా కప్పుకోలా. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని ఆయన మాట్లాడాడో లేదో నాకు తెలియదు, కానీ నువ్వైతే మాట్లాడావు. ఆయన మాట్లాడలేదు నాకైతే తెలియదు, మధ్యలో మా ఇద్దరు పెట్టాలనుకుంటాం, కానీ దాన్ని ఆయన కొంటాం ఎక్కడ ఉందో చెప్పు. నేను ఎక్కడే ఉన్నా కదా, ఆర్టీఓని పిలిపిస్తా, తహసీల్దార్ని. ఆర్టీఓని ఇప్పుడే పిలిపిస్తా చెప్పు, దాన్ని ఎక్కడ ఉందో చెప్పు. పలానా రైతు దగ్గర ధాన్యం ఉంది అని చెప్పాడు. నేను మొత్తం ఊరంతా తిరుగుతున్నా, ఏ ఛానల్ ఇది? ఒకటి చెప్తాను నేను, పెడంలో తిరిగా రైతు ప్రతి ఒక్క రైతుని అడిగాం, ధాన్యం ఉంటే వెంటనే పిలిపించా. ఇప్పుడు కూడా చెప్పాను పెరంలూరులో పెదవోగిరాల్లో తిరుగుతా ఉన్నా కదా, రైతన్నాలు అంతా రైతన్నాలే. ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఉంది. ఆఫ్లైన్లో పెట్టి తడిసిపోయిన ధాన్యాన్ని గవర్నమెంట్ కొట్టాలి, అంతకుముందు కొనేవాడు కాదు, ఇప్పుడు కొనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కొనిపిస్తుంది. అదేంటంటే తడిసిపోయిన ధాన్యం కొంచెం డిస్క్వాలిఫై అవుద్ది కాబట్టి కొంచెం రేటు తక్కువ ఇస్తున్నారు. రైస్ మిల్లర్స్ ఏంటంటే దాన్ని క్యాష్ చేసుకుని ఎక్కడే ఉంటా కదా 24 గంటలు. నాకేం వ్యాపారాలు, నేను హైదరాబాద్ వెళ్ళను, నా కాంట్రాక్ట్ లేవు. నేను ఉండేది పెనంగూరులో ఉంటాను, ఆఫీస్ కూడా పెడతా. జిల్లాల మొత్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.